నమస్కారం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది మనిషి నిద్రించే సమయంలో ఆత్మ అనేది ఒక దీపం రూపంలో ఒక జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ఉంటుందని దాన్నే ప్రాణంగా భావించాలని భావోపనిషత్తులో వర్ణించటం జరిగింది అలాగే దీపం అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది చీకటిని చిదిపివేస్తుంది అందువల్ల దీపం అనేటటువంటిది పరబ్రహ్మతత్వానికి సంకేతం అని స్కంద పురాణంలో వర్ణించటం జరిగింది దీపపు కాంతులు వెలుగులు అనేవి సృష్టిలో ఏ విధంగా ఉంటాయంటే అగ్నిర్జ్యోతిర్ రవిర్జ్యోతిర్ చంద్రజ్యోతిస్తథేవచ ఉత్తమ సర్వజ్యోతిషాం దీపేయం అంటూ శాస్త్రాలలో వర్ణించటం జరిగింది అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు విద్యుత్తు ఇలా అనేక రకాలుగా దీపపు కాంతి అనేది మనకి విశ్వమంతటా కూడా వ్యాపించి ఉంది అయితే సూర్యుడిలోని ప్రకాశం కంటే చంద్రుడిలోని చల్లదనం కంటే దీపం నుంచి వచ్చేటటువంటి వెలుగే సర్వోత్తమమైనదని చెప్పి శాస్త్రాలలో వర్ణించటం జరిగింది ఎవరైనా సరే సంధ్యా సమయంలో గృహంలో ఒక దీపాన్ని వెలిగించేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా శ్లోకాన్ని జపించుకుని వెలిగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు సంధ్యా సమయంలో మీ గృహంలో దీపాన్ని వెలిగిస్తూ మంత్రశాస్త్ర పరంగా ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిర్ నమోస్తుతే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం సంధ్యా సమయంలో నేను వెలిగించేటటువంటి ఈ దీపం నాకు ఆరోగ్యాన్ని ధనాన్ని సంపదను కలిగించాలి మమ శత్రు వినాశాయ నాకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి శత్రు బాధలను కూడా తొలగింపజేయాలి సాయం జ్యోతిర్ నమోస్తుతే ఆ విధంగా శత్రు బాధలను తొలగింపచేసి నాకు సకల సంపదలు కలిగింపజేసేటటువంటి సంధ్యా దీపానికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న పరమార్థం కనుక ప్రతి గృహిణి కూడా సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది అదేవిధంగా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు కాంతి మనందరికీ కూడా చక్కటి పురోభివృద్ధికి దోహదపడుతోంది ఆ దీపం వెలుగు మీద మనం ఆధారపడుతున్నాం దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి సంధ్యాదీపాన్ని వెలిగించి దానికి నమస్కారం చేసిన తర్వాత లక్ష్మీదేవిని కూడా స్మరించుకుంటూ ప్రతి గృహిణి గృహంలో ఒక శ్లోకాన్ని జపించుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దీపం జ్యోతి జ్యోతి కళాది నమో నమ దీప మంగళ సుజ్యోతి నమో నమ కనుక ప్రతి గృహిణీ కూడా లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగించేటప్పుడు తప్పనిసరిగా శాస్త్రములో చెప్పబడిన విధంగా శ్లోకాలను జపించుకోవాలి సంధ్యా దీపాన్ని వెలిగించేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశాయ సాయం నమోస్తుతే అలాగే సంధ్యాదీపం గృహంలో ఉంచిన తరువాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందటానికి ప్రతి ఇల్లాలు జపించవలసినటువంటి శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి దీపం జ్యోతి పరంజ్యోతి కళాది నమో నమ దీప సుజ్యోతి నమో నమ ప్రతి గృహిణి కూడా గృహంలో సంధ్యా సమయంలో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించి ఈ శ్లోకాలను జపించుకున్నట్లయితే గనక దీపలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది గృహం మొత్తం కూడా అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతుందని కుటుంబ సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి సంధ్యా సమయంలో వెలిగించే ఆ దీపం ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది పరబ్రహ్మస్వరూపమైనటువంటి దీపానికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించండి చక్కటి సత్ఫలితాలను పొందండి